ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు సెకండ్కు ఎంత సంపాదిస్తున్నాడో మీకు తెలుసా? $2,489 అంటే సెకండ్కు 1,86,000. మరి మీరు ఏళ్లుగా కష్టపడి డిగ్రీ పూర్తి చేసి ఇంకా ఉద్యోగాల కోసం వెతుకులాటలోనే ఉన్నారా? ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నా, జాబ్ రావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రజలు చేసే 5 సాధారణ తప్పులు ఇక్కడ ఉన్నాయి. వాటిని ఎలా నివారించాలో తెలుసుకుని మీరు ఎంపికయ్యే అవకాశాలను పెంచుకోండి. మొదటి తప్పు, సరిగ్గా ప్రిపేర్ కాకపోవడం. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు అందరూ చేసే మొదటి తప్పు ఇది. వారు సంస్థ నేపథ్యం గురించి ఏమీ తెలుసుకోరు. సీవీతో డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి హాజరవుతారు. నన్ను నమ్మండి, ఎవ్వరూ పట్టించుకోరు. సంస్థ మరియు మీరు దరఖాస్తు చేస్తున్న స్థానం గురించి ప్రతిదీ తెలుసుకోండి. సంస్థ యొక్క విలువలను, వారి లక్ష్యం ఏమిటో తెలుసుకోవడానికి కంపెనీ వెబ్సైట్ ను లేదా లింక్డ్ఇన్ లో తనిఖీ చేయండి. రెండవ తప్పు, ముందుకు వెళ్లేందుకు సరైన ప్రణాళిక లేకపోవడం. 15 నిమిషాల ముందు ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో ప్లాన్ చేసి ట్రాఫిక్ ను బట్టి అదనపు సమయాన్ని జోడించండి. ఇంటర్వ్యూలో మీరు చూపించదలిచిన సిఫార్సులు మరియు ఇతర ముఖ్యమైన పత్రాల వంటి అదనపు షీట్లను కూడా ఉంచండి. మూడవ తప్పు, తగిన దుస్తులు ధరించకపోవడం. మొదటి అభిప్రాయం చాలా ముఖ్యమైనది. కంపెనీ సంస్కృతిని పరిశోధించండి. మీరు ఏ రకమైన ఇంటర్వ్యూకి వెళ్తున్నారో దాని ప్రకారం దుస్తులు ధరించండి. ఇది ప్రొఫెషనల్ బిజినెస్ ఇంటర్వ్యూనా లేదా సాధారణ ఇంటర్వ్యూనా అనేది తెలుసుకోండి. మంచి మొదటి అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు హాజరవుతున్న ఇంటర్వ్యూ ప్రకారం తగిన విధంగా దుస్తులు ధరించండి. నాలుగవ తప్పు, సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడం. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీ గురించి చెప్పు. మీ గొప్ప బలహీనతలు ఏమిటి, మీ బలం ఏమిటి, లేదా మీరు ఇక్కడ ఎందుకు పని చేయాలనుకుంటున్నారు వంటి సాధారణ ప్రశ్నలను అభ్యసించండి. మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిద్ధంగా ఉండండి. వాటికి సాధ్యమైనంత ఉత్తమంగా సమాధానం ఇవ్వండి. మీరు సమస్యలను ఎలా పరిష్కరించారో మీ జీవితంలోని కథలను జోడించండి. ఐదవ తప్పు, ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగకపోవడం. ఇంటర్వ్యూయర్ ను అడగడానికి కొన్ని ప్రశ్నలను ఉంచడం సంస్థ గురించి బాగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఇంటర్వ్యూయర్ మీ ఆసక్తి చూడవచ్చు. రెండు వైపుల నుండి ప్రశ్నలు అడగడం మరియు సమాధానం ఇవ్వడం సంభాషణలాగా ఉంటుంది. మీరు సంస్థ గురించి బాగా తెలుసుకుంటారు, మీకోసం సరైన నిర్ణయం తీసుకుంటారు. మీ ఇంటర్వ్యూలో మీరు చేసిన తప్పేమిటి కింద కమెంట్ ద్వారా తెలపండి. వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కానీ ఆగండి, ఏది ఏమైనా మీరు ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించకపోయినా ఈ ప్రపంచం అంతం కాదు. రిలాక్స్, గట్టిగా ఊపిరి తీసుకోండి, ముందుకు వెళ్ళండి, నిరాశ పడొద్దు.